హాయ్ వెల్కమ్ టు టీవీ అమ్మ రాజశేఖర్ కొరియోగ్రాఫర్గా అనేక చిత్రాలకు పనిచేసిన ఆయన ఆట ఛాలెంజ్ ఘర్షణ లాంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు రణం టక్కరి బీభత్సం పోరు వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గాను సత్తా చాటారు అయితే గత ఏడేళ్లుగా పత్తా లేకుండా పోయిన అమ్మ రాజశేఖర్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు హౌస్ లోకి వచ్చిన తొలి వారంలో టైమింగ్ పంచ్లతో బాగానే అలరించిన ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పుల్లల మాస్టర్ గా తయారయ్యారు సెల్ఫిష్ గా గేమ్ ఆడుతూ తన తాను కాపాడుకోవడం కోసం అరగుండు అరమేశం తీయించుకోవడానికి కూడా వెనుకాడలేదు ప్రస్తుతం హౌస్ జంబోగుండు తో ప్రదర్శన ఇస్తున్నారు మాస్టర్ అయితే అమ్మ రాజశేఖర్ పర్సనల్ లైఫ్ లో చాలా ఎమోషనల్ ఉన్నాయని ఆయన లైఫ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉందని ఆయన భార్య రాధా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాజశేఖర్ మాస్టర్తో పరిచయం ఎలా అయింది ప్రేమ ఎలా చిగురించింది పెళ్లి ఎలా అయిందో చెప్పుకొచ్చారు ఆమె చూడ్డానికి చాలా యంగ్గా కనిపించే రాధకి ఇంటర్ చదివే అమ్మాయి తొమ్మిది చదివే అబ్బాయి ఉన్నారు అయితే తమ లవ్ మ్యారేజ్ చాలా సింపుల్గానే అయ్యాయి అంటూ సీక్రెట్స్ చెప్పుకొచ్చారు రాధా రాజశేఖర్ మాది లవ్ మ్యారేజ్ ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటానని మ్యారేజ్ ప్రపోజ్ చేశారు ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం మా జర్నీ ఎలా మొదలైంది అంటే ఆనందం సినిమా ఆయన కొరియోగ్రాఫర్గా రెండు సాంగ్స్ చేశారు ఆ షూటింగ్ అప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అక్కడ నన్ను చూసి ప్రపోజ్ చేశారు నేను ఓకే చెప్పి ఇంట్లో అడగమన్నా వచ్చి ఇంట్లో అడిగారు ఆ తర్వాత మా అమ్మ ఒప్పుకుంది మా పెళ్ళయింది నాకు నచ్చారు అంటే ఆయన కొరియోగ్రాఫర్ అని కాదు అతని ప్రపోజల్ నచ్చింది ఇండస్ట్రీ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మా పెద్దమ్మాయి ఇప్పుడు ఇంటర్ చదువుతోంది అబ్బాయి తొమ్మిది చదువుతున్నాడు అంటూ చెప్పుకొచ్చింది అమ్మ రాజశేఖర్ లవ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఆయన భార్య